ఇంకా లేవలేదు హలో నీలిమా హలో డాక్టర్ రండండి కులసాయనా లేదు నీలిమా ఇంకా చాలా ఇల్లు పిలవాలి నవరాత్రులు కదా పిల్లలు ముచ్చట పడి బొమ్మల కొలువు పెట్టుకున్నారు నాకు సరదా అనుకో రేపు శుక్రవారం తప్పకుండా పారెంటానికి రావాలి తప్పకుండా వస్తాను అవును జ్యోతి ఎక్కడ ఏదో పని మీద బయటికి వెళ్ళింది కాఫీ తీసుకుని వెళ్ళండి అయ్య బాబు అసలు టైం లేదు ఇంకా ఎంత మందిని పిలవాలో తెలుసా నువ్వు తప్పకుండా రావాలి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదా హలో నీలిమా శ్రీనాథ్ స్పీకింగ్ yes jyotiya jyoti kevindi what's the matter okay ipra vastunna kevindi nilu jyoti arki hospital admit ayyindatandi hospital deeniki yemu vivara nen cheppaledu ज्योति ఒక స్త్రీకి మాతృత్వం చాలా ముఖ్యం నా కన్న బిడ్డల కోసం నీ కడుపు కొంచుకున్నావా దేనికైనా ఒక హద్దు ఉండాలి జ్యోతి నీ వారే నా స్త్రీ వారేనప్పుడు నీ పిల్లలు నా పిల్లలు కారాక ఒకరిని మించిన వాళ్ళు కరా బోథ్ ఆర్ గ్రేట్ నీ ముందు నేనే సిగ్గుపడాలి రాధంతో ఒకరుంటే रक्षा
జస్టిస్ గారికి స్వాగతం సుస్వాగతం థాంక్యూ డార్లింగ్ నీ ముద్దల కొడుకు ఇన్స్పెక్టర్ ఎక్కడా గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ హాయ్ మమ్మీ రా నీ ముద్దల డాక్టర్ ఏది డాడీ ఆ వస్తున్నానండి అలరనే గారు హాయ్ మమ్మీ గుడ్ మార్నింగ్ డాడీ హలో బేబీ రండి టిఫిన్ తిందురుగాని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాలేదు ఏంటక్కా నా మీద కంప్లైంట్ చేస్తున్నావు వచ్చేస్తున్నాను సరేరా నువ్వు రాకుండా టిఫిన్ చేయను కదా రా ఆంటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంత ఆలస్యం అయితే ఎలాగా ఎక్స్క్యూజ్ మీ రానా ఆలస్యానికి మన్నించాం డిలే కండోండ్ కోర్టు భాషలో కూర్చో థాంక్యూ బాగుంది మమ్మీ తమాషా ఏంటో తెలుసా కోర్టు పోలీస్ స్టేషన్ హాస్పిటల్ అన్ని మనిట్లోనే ఉన్నాయి అవునవును ఒక్కరే మిస్సింగ్ క్రిమినల్ హలో ఇన్స్పెక్టర్ హలో నమస్కారం అండి నమస్కారం అండి హలో నరేష్ గారు బాగున్నారా ఆల్ సైడ్స్ ఓకే హార్ట్ వీక్ నో ప్రాబ్లం ఏమిటి ఇలా వచ్చారు నాన్నగారితో కొంచెం పని ఉండి వచ్చాం అపాయింట్మెంట్ తీసుకున్నారా ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్ వారం రోజుల క్రితమే తీసుకున్నాం అయితే రూమ్ లో రెడీగా ఉంటారు వస్తానండి నమస్కారం నమస్కారం కుర్రాడు చాకులా ఉన్నాడు పైకి వస్తాడు మన కిందుంటేనే నమస్కారం అండి హలో నమస్కారం సార్ నమస్కారం అండి వీళ్ళంతా ఫ్రెండ్సే ఈ మధ్య జడ్జి గారు క్లబ్కు రావడం కాస్త తగ్గించినట్టున్నారు అవునవును జడ్జి గారి పరిచయం ఇప్పటిదా 3 సంవత్సరాల నుంచి కలుస్తూనే ఉండాం కదండి జడ్జి గారు క్లబ్ వార్షికోత్సవంలో చూసిన దానికంటే కాస్త చిక్కినట్టున్నారు కొంచెం బిజీగా ఉన్నాను నో ప్రాబ్లం పాయింట్కి వద్దాం సార్ ఏదో మాట్లాడాలన్నారు చాలా ముఖ్య విషయం మాట్లాడాలి సార్ చెప్పండి చెప్పే చల్లకొచ్చి ముంత దాచడం దేనికే మిత్రుని దగ్గర దేవుడి దగ్గర నిజాన్ని ఒప్పుకోమన్నారు అయినా జడ్జి గారు మన మనిషే కదా ఏం లేదండి మన పొంత పని లేదు తెలుసు ఆ జాతర గొడవలు అదేనా అదే అదే ఆ ఊరంతా మంజమ్మీలోనే ఉండేది ఇప్పుడు కూడా మన కింద కాస్త ఉందనుకోండి కనకదుర్గమ్మ జాతర అది మన చేతుల మీదుగా పోవాల్సిందే ఏమి లేదండి అవతల పార్టీ వాళ్ళు పోయిన జాతరలో చిన్న గొడవ చేశారు ఆ గొడవలో 20 మంది పోయారు పాపం జస్ట్ లైక్ దట్ ఆ కేసు విషయంలో తీర్పు కాస్త మాకు ఫేవరబుల్ గా చెప్తే చాలు ఈ సహాయం 2 రూపంలో తీర్చుకుంటాం అనుకోండి ఏదో ఉడతా భక్తి ఆయనకి తెలియదా ఏంటి ఆయన విషయంలో అదంతా నో ప్రాబ్లం కస్తారా ఇదేనా నాతో మాట్లాడాల్సిన విషయం చాలా చిన్న విషయమైనా తమదాకా రాక తప్పలేదు చిన్న పావునైనా పెద్ద కర్తో కొట్టమన్నారు కదండి న్యాయం ఎవరి పక్షాన ఉంటుందో వారికి న్యాయం చేయటం నా వృత్తి ధర్మం ఈ కలియుగంలో ధర్మం గురించి ఇంకా మళ్ళాంటి వాళ్ళం పాకులాడుతుంటాం కానీ పరిస్థితులు ఎత్తి మీదకి వచ్చినప్పుడు ఇది మన కర్మ అని ఊరుకోలేం కదా గురువు గారు భలే చెప్పేవయ్యా మీకు చిన్న కథ చెప్తాను వింటారా మా ఫ్రెండ్ ఒకడు కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ జస్ట్ మీలాగా ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఓ అతనా వెంకట్రావు మొన్న మధ్యన ఫుట్పాత్ మీద కనబడ్డాడు సకుటుంబంగా వారం నుంచి భోజనం లేదట ఓ 10 రూపాయలు ఇచ్చి వదిలించుకున్నాను గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫంక్షన్ కూడా నాకే అమ్మేశాడు పాపం ఆ పరిస్థితి మీకు రాకూడదని కోరుకుంటున్నాను దేశానికి వెన్నెముక లాంటి మీరు న్యాయ రక్షణకు నడుం కట్టాల్సింది పోనిచ్చి మీ డబ్బుతో న్యాయాన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారే మీలాంటి వాళ్ళ వీపుల మీద రెడ్ లైన్స్ వేయించాలి ఐ హేట్ బ్లడీ పీపుల్ లైక్ యు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో కాస్త ఆలోచించుకుని మాట్లాడండి మాతో విరోధం నిప్పుతో తెలియవాటం జడ్జి గారు మీ కోర్టు మాకు టెన్నిస్ కోర్ట్ I say get out from here. Okay, okay. వెళ్తాం. వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. మీ తీర్పు మా పక్షాన కాని రోజు మీ బ్రతుక్కి అది ఆఖరి రోజు. ఈ రోజు ఊరికే వెళ్తున్నాం. రేపు మీ తలకాయ తీసుకుపోతాం. వెళ్ళి మళ్ళీ వస్తాం. మళ్ళీ ఎందుకు వచ్చారు సరదాగా మాత్రం కాదు వాట్ యు మీన్ రేపు తీర్పు మీది కాదు ఈ రోజు తీర్పు మాది అంటే మరణ దండన సంపటాను మాట